పేదవాడికి ఇవ్వండి, ఇవాళ ఐదు ఎకరాల లోపల ఉన్నవాడికి ఇవ్వండి, లేదా 10 ఎకరాల లోపల ఇవ్వండి, కౌలు చేసే రైతులకు ఇవ్వండి. కానీ ఇవాళ మోదీ గారు ఈ యొక్క కిసాన్ సమ్మాన్ నిధి 6000 రూపాయలకు అదనంగా మీరు దయచేసి రాసుకోండి. మీరు ప్రతి ఎకరాకు రైతు వాడే ఎరువులు విత్తనాలకు అయ్యే ఖర్చు 18000 రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉన్నారు. ఇలా 18000 రూపాయలు రైతుకు పంట పండించడానికి అయ్యే ఉపయోగపడేటువంటి ఎరువులు విత్తనాలు అవన్నీ కూడా ఇవాళ సబ్సిడీ ఇస్తూ ఉంటే, ఇవాళ మేము 18000 ఎకరాలకు సబ్సిడీ ఇస్తున్నామని సబ్సిడీ బదులుగా నేరుగా 18000 ఇవ్వచ్చు కదా. కానీ నేను పంట పండిస్తుండ లేదా వ్యవసాయం చేస్తుండా లేదా, మీరు ఎరువులు కొంటే సబ్సిడీ ఇస్తాం, విత్తనాలు కొంటే సబ్సిడీ ఇస్తాం, కానీ నీకు అది లెక్క లేదే. అది వ్యవసాయం చేస్తుండా లేదా, భూమి పేరు ఉంది, రికార్డులో ఉన్నది 100 ఎకరాలు పనిచేసేసి. కానీ మోదీ గారు ఇవాళ అదే ట్రాన్స్పరెన్సీ. మేము ట్రాన్స్పరెన్సీ అని ఎందుకు అంటున్నాం, అకౌంటబిలిటీ ఎందుకు అంటున్నామంటే నిజంగా ఉపయోగపడే రైతుకు మనం, అది కౌలు రైత భూమి రైత ఎవరున్నా ఉన్నదా లేదా, రైతులు ఎరువులు కొంటుండ లేదా, ఎరువులు కొంటే దాని మీద సబ్సిడీ, మేము ఇచ్చే సబ్సిడీ ఒక బ్యాగ్ మీద ఎంత సబ్సిడీ ఇస్తే, లెక్కలేస్తే 18000 రూపాయలు ఒక ఎకరం మీద మేము సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం. దిస్ ఈజ్ వాట్ వీ డూ. కానీ అవసరమైన వాడికి ఏ రకంగా సహాయం చేయాలనేది అది మోదీ విధానం కాబట్టి ఇవాళ ఆ రకంగా రైతులను ఆదుకుంటుంది. సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ అపీజ్మెంట్. ఇవాళ సామాజిక న్యాయం గురించి మాట్లాడితే వీళ్ళు ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పాను ఇవాళ పేదవాడికి ఇవాళ కులం లేదు మతం లేదని చెప్పి, అదే రకంగా ఇవాళ సమాజంలో ఉన్నటువంటి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మొదటిసారిగా కేంద్రంలో మోదీ ప్రభుత్వంలో 70% ఆఫ్ ద మినిస్ట్రీ యూనియన్ మినిస్ట్రీ కాన్స్టిట్యూట్స్ కంప్రైజెస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ. 27 మంది ఓబీసీలను కేంద్రంలో మొదటిసారిగా మంత్రి పదవి, 70 సంవత్సరాల స్వాతంత్రం. 12 మంది ఎస్సీలకు కేంద్రంలో మంత్రివర్గంలో స్థానం కల్పించాడు. 8 మంది ఎస్టీలకు, 5 మంది మైనార్టీలకు. 5 మంది మైనార్టీలు అంటే మైనార్టీ అంటే నాట్ ఓన్లీ జస్ట్ ముస్లిం, అపార్ట్ ఫ్రమ్ ముస్లిం 5 మందిలో సిక్కు జైను క్రిస్టియన్. 11 మంది మహిళలకు, ఇన్ని వర్గాలకు సమ ప్రాతినిధ్యం కల్పించి 70% ఉంటే తెలంగాణలో ఇవాళ నువ్వు చెప్తుంటావు 52% ఓబీసీలని, 12% ఎస్సీలని, 18% ఎస్సీలు, 10% ఎస్టీలు. మరి ఎంతనయ్యా ఇవాళ మంత్రివర్గంలో మీకు స్థానం అంటే 52% బీసీలకు ముచ్చటగా 3 మాత్రమే మంత్రి పదవు. ఇది మీ సామాజిక న్యాయం. 18 మంది ఉన్నటువంటి దళిత సమాజానికి మీరు ఇచ్చినంతమంది ఒక్కడే లింగోలిటికమని ఒక దళితుని మంత్రి చేశారు. అదే రకంగా 10% ఎస్టీలకు గిరిజనులకు ఆదివాసీలకు ఒక్కడే మంత్రి పదవి. కానీ ఇవాళ మీరు 2% సామాజిక వర్గం లేని ఈ రాష్ట్రంలో ఎంతమంది అయ్యా నలుగురు మంత్రులు. ఇదా మీ సామాజిక న్యాయం, అందులో మీ కుటుంబ సభ్యులే. ఇది మీ సామాజిక న్యాయం. మోదీ సామాజిక న్యాయం అంటే ఇవాళ ఆదివాసీ మహిళను, ఒక మురుము సమాజానికి సంబంధించిన వ్యక్తి, అడవి బిడ్డ, స్వాతంత్ర సమరంలో 10,000 మంది ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే 10,000 మంది ప్రాణాలు కోల్పోయిన మురుము సమాజాన్ని మీ ప్రభుత్వాలు పాలకులు విస్మరిస్తే ఇవాళ ఆ గిరిజనులకు ప్రాతినిధ్యం కల్పించడానికి రాష్ట్రపతి చేసినటువంటి మహానుభావుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు, ద్రౌపది ముర్ము. ఆ ముర్ము సమాజం 10,000 మంది ప్రాణాలు దేనికోసం, ఈ దేశానికి స్వాతంత్రం స్వేచ్ఛ ఆంగ్లేయుల పాలనకు పోరాడినటువంటి సమాజానికి గుర్తింపునిస్తే మీరు ఈ రకమైనటువంటి మీరేమో, అందుకని మేము ప్రజలతో చెప్తుంటాం బీజేపీ అంటే నేషన్ ఫస్ట్ పాలసీ, మీరు మా ఫ్యామిలీ ఫస్ట్ పార్టీ. మీరు మా ఫ్యామిలీలో అందరికీ మంత్రి పదవులు వచ్చినాయా లేవా, మిగిలిపోతే రాజ్యసభ ఎమ్మెల్సీ లేదా నామినేటెడు, నిన్నెవరో చెప్తాను ఎక్కడో. అదృష్టం బాగుంది ఆ బుడ్డోడికి వయసు రాలేదు కాబట్టి, వయసు వస్తే వాడిని కూడా ఇవాళ మన్మణ్ణి కూడా ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే రాజ్యసభ చేసేవారని. అప్పుడు హౌస్ఫుల్ అయిపోయేది, హౌస్ఫుల్ కలెక్షన్ వెళ్ళింది రాష్ట్రానికి. ఇది మీ సామాజిక న్యాయం. కాబట్టి అపార్ట్ ఫ్రమ్ సోషల్ డిస్క్రిమినేషన్, ఇవాళ సామాజిక వివక్ష గురైన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే కాదు, సమాజంలో అగ్రవర్ణాల్లో కూడా అనేక మంది పేదలు ఉన్నారు. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పాను, నేను ముషిరాబాద్లో ఉండేటువంటి ప్రాంతంలో బ్రాహ్మణులు పౌరోహిత్యం కోసం స్వరాజ్ హోటల్ దగ్గర 100 మంది సంఖ్యలో అక్కడ అరుగుల మీద వారు పరిగాపులు కాసేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజు పౌరోహిత్యం దొరికితే వారికి పొట్ట నిండేది, కడుపు నిండేది, లేకపోతే పస్తులుండే దుస్థితి. ఇది కళ్ళారా నేను చూశాను. చిక్కడపల్లిలో
బ్రాహ్మణులు, సికింద్రాబాద్లో ఆనంద్ భవన్ హోటల్ వందల సంఖ్యలో 10 గంటల 10 గంటలు చూడాలి, రాకపోతే ఇంటికి వెళ్ళిపోవాలి. నేను అసెంబ్లీ చెప్పాను, మానవత్వంతో కేసీఆర్ గారు కనీసం ఈ యొక్క అగ్రవర్ణంలో పేదలు అనేక కులాల్లో ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచన చేయమంటే ససేమిరా అనేవాడు, కానీ వాళ్ళ నిజంగా ఒక మహానుభావుడు, నిజంగా దేవుడు పంపిన దూతలాగా నరేంద్ర మోదీ. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే కాదు అగ్రవర్ణంలో పేదలు ఉన్నారు, ఎప్పుడు లేనటువంటిది, 70 సంవత్సరాల్లో లేనటువంటిది 10% ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పేరు మీద రిజర్వేషన్లు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాల్లో కొలువుల్లో ఇచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ అయితే దానికి కూడా ఇవాళ తిరకాసు పెట్టాడు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్. మా దగ్గర ఎందుకండి, మా దగ్గర ఉన్నటువంటి అగ్రవాళ్ళు అందరూ కూడా ధనవంతులే నా మాదిరిగా, మధ్యలో ఆస్తుల సంపర్కం సంక్రమించుకున్నాం, ఆ రకంగా వాళ్ళకి అవసరం లేదన్నాడు. కానీ చివరికి ఒత్తిడి తట్టుకోలేక విధి లేని పరిస్థితిలో అనౌన్స్ చేశాడు, కానీ నాకు తెలిసి ఇంతవరకు ఎంత అమలు జరుగుతుందో తెలియదు. ఇదే కేంద్రంలో రైల్వేలో ఉద్యోగాలు కల్పన కోసం కొన్ని వేల మంది వాళ్ళ ఈడబ్ల్యూస్ కింద లబ్ధి పొందినారు.